బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వివాదం హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనిపై పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ స్టాంప్ లేకున్నా చెల్లుబాటు అవుతుందని ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలంటూ వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. రూల్స్ కి విరుద్ధంగా ఈసీ ఆదేశాలు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనల విషయంలో కొన్ని సడలింపులు ఇస్తూ ఈ నెల 25న ఏపీసీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. అయితే వాటిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లడంతో ఆ ఆదేశాలని సీఈఓ వెనక్కి తీసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని ఏపీసీఈఓ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఏపీసీఈఓ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించింది. దాంతో సీఈసీ తీరుని తప్పుబడుతూ వైసీపీ పిటిషన్ వేయడంతో హైకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతోంది. చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, వాదనలు ఎలా సాగుతున్నాయి, తీర్పు ఎలా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది? అంటే వైసీపీ తరఫున వాదనలు వినిపిస్తుందంతా ఒకటే, ఈసీఐ ఇచ్చినటువంటి నిన్న ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని కూడా పూర్తిగా రద్దు చేయాలి, లేదంటే కనీసం స్టే ఇవ్వాలి. నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న మధ్యాహ్నం ఒక స్పష్టతనిస్తూ కూడా, ఎన్నికల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి సంబంధించి ఒక స్పష్టతనిస్తూ కూడా సీఈఓ మీనాకు సర్క్యులర్ లేఖను పంపించింది. ఆ లేఖ మీద ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో అంటే ఈ నెల 25వ తేదీన సీఈఓ మీనా ఇచ్చినటువంటి ఆదేశాల మీద ఈ గందరగోళం మొదలైంది. ఆ ఆదేశాలు కేంద్ర ఎన్నికల కమిషన్ గతంలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా వైసీపీ కోర్టుకు వెళ్ళింది. దీని మీద నిన్న కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఆ వాదనల సందర్భంగా నిన్న తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ఇచ్చింది కాబట్టి ఈ నెల 25-27 తేదీల్లో సీఈఓ మీనా ఇచ్చినటువంటి మెమోల్ని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అయితే దాని మీద కూడా వైసీపీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ మెమో వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా నిన్న ఇచ్చినటువంటి గైడ్లైన్స్ గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ జులై 19, 2023 ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా అభ్యంతరం తెలిపారు. దీని మీద కూడా వాదనలు వెళ్ళాలని చెప్పి నిన్న కోరడంతో నిన్న దీనికి సంబంధించి అనుబంధ పిటిషన్ వేసుకోవాలి, లేదంటే హౌస్ మోషన్ పిటిషన్ వేసుకోవాలని చెప్పేసి నిన్న న్యాయమూర్తి చెప్పడంతో ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీదనే కొద్దిసేపటి క్రితమే వాదనలు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం గతంలో ఈ నెల 25 తీసుకొచ్చినటువంటి మెమో కానీ 27 తీసుకొచ్చినటువంటి మెమో కానీ నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా అన్నీ ఒకేలా ఉన్నాయి. వీటి అన్నిటి వల్ల కూడా కౌంటింగ్లో గందరగోళం ఏర్పడుతుంది. ఇవి అన్నీ కూడా నిబంధనలకు గతంలో ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేయాలి, లేదంటే నిన్న ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మీద స్టే విధించాలనేది మాత్రం వైసీపీ తరపు న్యాయవాదులు వాదిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5,39,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు కాబట్టి గతంలో ఇచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు ముందు ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి కూడా వైసీపీ తరపు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైమ్ ఎన్నికల కమిషన్ తరపు నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాలు కూడా వాదనలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొత్తగా ఎలాంటి నిబంధనలు విధించలేదు. గతంలో ఇచ్చినటువంటి నిబంధనల మేరకే నిన్న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది తప్ప ఎక్కడా కూడా రూల్స్కి విరుద్ధంగా వెళ్ళలేదు, ఎక్కడా నిబంధనలు కొత్తగా మార్చలేదు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ వాదనలు ముగిసేసరికి ఎలాంటి స్పష్టత వస్తుంది, చివరికి కేసు వాయిదా పడుతుందో, విచారణ వాయిదా పడుతుందా, లేదంటే ఈరోజు వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి తీర్పునిస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిన్న ఇచ్చినటువంటి స్పష్టత మేరకే కౌంటింగ్ అంతా జరుగుతుందా, లేదంటే వైసీపీ అభ్యంతరం లేవనెత్తిన మేరకు ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా అతని యొక్క వివరాలు ఉండాలని చెప్పేసి కోర్టు తీర్పునిస్తుందా, మరి కోర్టు తీర్పు మీద ఇప్పుడంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి రెండింతల పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఉద్యోగుల బ్యాలెట్ ఉపయోగించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అటు వైఎస్ఆర్సీపీతో పాటుగా కూటమి పార్టీలు కూడా రెండు పార్టీలు కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. వైసీపీ వేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్లో ఇంప్లీడ్ కింద టీడీపీ ఎమ్మెల్యే కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు కాబట్టి ఇరుపక్షాల వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరి హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా చూడాలి. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.